బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అనూహ్య పరిస్థితుల్లో రాజీనామా చేశారు. అంతేకాదు దేశం విడిచి వెళ్లిపోయారు. అంతకు ముందు బంగ్లాదేశ్లో అనేక పరిణామాలు సంభవించాయి. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లింది. దాదాపు 300 మందికి పైగా చనిపోయినట్లు అధికారిక వర్గాల సమాచారం. సాక్షాత్తు ప్రధాని అధికారిక నివాసాన్ని వేలాది మంది ఆందోళనకారులు ముట్టడించారు. ప్రధాని నివాసం నుంచి కుర్చీలను సోఫాలను ఎత్తుకెళ్లారు. పొరుగుదేశం బంగ్లాదేశ్ బగ్గుమంది. కొన్ని నెలల కిందట జరిగిన ఎన్నికల్లో గెలిచి వరుసగా 4వ సారి ప్రధాని పదవి చేపట్టిన షేక్ హసీనా అనూహ్య పరిస్థితుల్లో రాజీనామా చేశారు. అంతేకాదు దేశం విడిచి వెళ్లిపోయారు. అంతకుముందు బంగ్లాదేశ్లో అనేక పరిణామాలు సంభవించాయి. బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లింది. ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయినట్లు ఢాకా రాజకీయ వర్గాల సమాచారం. దీంతో బంగ్లా ప్రజలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హసీనా ప్రభుత్వ చేతగానితనం ఫలితమే ఇంత పెద్ద సంఖ్యలో జనం చనిపోవడమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రధాని అధికారిక నివాసమైన గణ భవన్ను వేలాది మంది ఆందోళనకారులు ముట్టడించారు. అక్కడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ప్రధాని నివాసంలోని కుర్చీలను సోఫాలను ఆందోళనకారులు ఎత్తుకెళ్లారు. అంతేకాదు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అవామీ లీగ్ పార్టీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హసీనా తండ్రి బంగబంధు మజీబర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. అలాగే ఢాకాలోని ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రాన్ని ధ్వంసం చేశారు. ఢాకా రోడ్లపై ఎక్కడ చూసినా ధ్వంసమైన వాహనాలే కనిపించాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ పోలీస్ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఢాకాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో జనం ఆగ్రహానికి గురికాకూడదన్న ఉద్దేశంతో ప్రధాని పదవి నుంచి షేక్ హసీనా వైదొలిగారు. అట్నుంచటే సైనిక హెలికాప్టర్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని బంగ్లా సైన్యం ధృవీకరించింది. ఇదిలా ఉంటే షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారన్న వార్తలు రావడంతో ప్రజలు ఆనందం పట్టలేక లుంగి డాన్స్ చేశారు. దేశంలో పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఢాకాలో ఉండడం శ్రేయస్కరం కాదని షేక్ హసీనా భావించారు. దీంతో సోదరి రెహనాను వెంటబెట్టుకుని ఆర్మీ హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి తరలినట్లు బంగ్లాదేశ్ మిలిటరీ వర్గాల సమాచారం. అయితే ఆ తర్వాత షేక్ హసీనా ఆమె సోదరి రెహనా భారత్కు చేరుకున్నారన్న వార్తలొచ్చాయి. హిండస్ విమానాశ్రయంలో హసీనా ఆమె సోదరి దిగినట్లు అధికార వర్గాల సమాచారం. బంగ్లాదేశ్ కొన్ని రోజుల నుంచి హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. లాంగ్ మార్చ్తో హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది రాజధాని నగరమైన ఢాకాకు లాంగ్ మార్చ్ చేపట్టారు. లాంగ్ మార్చ్ సందర్భంగా ఢాకాలో వేలాది మంది ఆందోళనకారులు గుమికూడిన ప్రదేశంలో హింస తలెత్తింది. ఈ సంఘటనలో 6 మరణించారు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అంతేకాదు ఇంటర్నెట్ సహా అనేక సామాజిక మాధ్యమాలపైన కూడా ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. అయితే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ షేక్ హసీనాకు ఆర్మీ అల్టిమేటం ఇచ్చినట్లు ఢాకా వర్గాల సమాచారం. పదవి నుంచి దిగిపోవడానికి 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు తెలిసింది. ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నిరసనకారులు హింసా మార్గాన్ని విడిచిపెట్టాలన్నారు. నిరసనలు ఆందోళన కార్యక్రమాల వల్ల బంగ్లాదేశ్ ఎంతగానో నష్టపోయిందన్నారు ఆర్మీ చీఫ్. ఈ ఆందోళనల ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోయాయన్నారు. జనం ఉసురు తీసే ఆందోళన కార్యక్రమాలను ఇక ఏమాత్రం సహించేది లేదన్నారు ఆర్మీ చీఫ్. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే అత్యయిక పరిస్థితి అవసరం ఉండదన్నారు ఆయన. అన్ని రాజకీయ పక్షాల ఆమోదంతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఈ సందర్భంగా ప్రధాని షేక్ హసీనా రాజీనామాను ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ టీవీ ప్రసంగంలో ధృవీకరించారు. కాగా యావత్ బంగ్లాదేశ్ సైన్యం ఆధీనంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా కుమారుడు సాజిద్ వాజేద్ జాయ్ స్పందించారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలని, కుట్రలు చేసే ప్రతి ఒక్కరిని అడ్డుకోవాలని సైన్యాన్ని ఆయన కోరారు. వారి కుట్రలు సాకారం కాకుండా చూడాలని సైన్యానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నిక కాని ప్రభుత్వం నిమిషం పాటు కూడా అధికారంలో కూర్చోవడానికి వీల్లేదన్నారు సాజిద్ వాజేద్ జాయ్. షేక్ హసీనా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నికల్ అడ్వైజర్ గా సాజిద్ వాజేద్ జాయ్ కొనసాగారు. బంగ్లాదేశ్ ఘటనలతో భారత్ అప్రమత్తమైంది. బంగ్లా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కు చెందిన కమాండర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా భారత్ నుంచి బంగ్లాదేశ్ కు తిరిగే రైళ్లను నిరవధికంగా రద్దు చేశారు. ఇందులో మైత్రి, బంధన్, మిథాలి రైళ్లున్నాయి. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం దగ్గర భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్ ఘటనల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ వివరించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది. ఇందులో మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జయశంకర్ పాల్గొన్నారు. కాగా బంగ్లాదేశ్ ఘటనలకు సంబంధించి విదేశాంగ మంత్రి జయశంకర్తో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడారు. కాగా బంగ్లాదేశ్కు వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలను భారత్ నిలిపివేసింది.